ఈ లోకంలో చాలామందిని మనం చూసినట్లయితే ఆనందం కొరకు అరులు చేస్తూ ఉంటారు ఆనందం ఎక్కడ దొరుకుతుందా అని ప్రయత్నిస్తూ ఉంటారు కానీ లోకంలో అన్నీ దొరుకుతూ ఉంటాయి కానీ కొన్ని రేర్గా దొరికే వాటిలో ఒకటేంటంటే ఆనందం కూడా చాలామంది జీవితంలో ఆనందంగా ఉండడం కోసం చాలా ఆశపడుతూ ఉంటారు నిజానికి ఆరోగ్యవంతమైన ఆహారం తినడము ఏమండి మంచి అలవాట్లను కలిగి ఉండడమే కాదు కానీ మనం ఆరోగ్యంగా ఉండడానికి కారణాల్లో ఒకటేంటంటే ఆనందంగా ఉండడం కూడా మనం ఎప్పుడైతే ఆనందంగా ఉంటామో ఆ ఆనందం కూడా మనకి గొప్ప ఆరోగ్యాన్ని ఇస్తుంది అందుకోసమని చెప్పి మనుషులు ఆనందంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఆనందం ఎక్కడ దొరుకుతుందా అని చెప్పి వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళడానికి కూడా అనేక మంది ప్రయత్నిస్తూ ఉంటారు కానీ చాలామంది జీవితంలో ఆనందంగా ఉన్నట్లుగా ఉంటారు కానీ వారి జీవితంలో ఆనందం అనేది ఉండదు ఒక రోజున ఒక దగ్గర ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి ఒక పేషెంట్ వెళ్ళాడు వెళ్ళి అడిగాడు సార్ నేను జీవితంలో నాకంటూ అంటూ లేనిది ఏదైనా ఉందంటే అది ఆనందం అండి నాకు జాయ్ అనేది లేదు నేను ఎప్పుడూ నిండు మనసుతో నవ్విన రోజులు కూడా నా జీవితంలో లేవు సార్ నేను ఎప్పుడూ ఆనందంగా ఉండలేను నేను ఎప్పుడూ సంతోషంగా నవ్విన రోజులు లేవు అంటే సైకియాట్రిస్ట్ చాలా రకాలుగా తన అనుభవాన్ని అంతటినీ రంగరించి ఆ వ్యక్తిలో ఆనందాన్ని నింపడానికి ప్రయత్నించాడు కానీ ఆనందం కానీ నవ్వు కానీ ఆ వ్యక్తి మీద ఏ విధంగా కూడా కనిపించలేదు చివరికి సైక్యాట్రిస్ డాక్టర్ ఏమని చెప్పాడంటే మాకు ఫైనల్గా మీకు ఒక మాట చెప్తానండి డెఫినెట్గా మీరు అక్కడికి వెళ్తే మీరు చాలా హ్యాపీగా ఉంటారు ఇక్కడ మనకు ఒక సర్కస్ అవుతూ ఉంది అందులో ఒక బఫూన్ ఉన్నాడు అతను చాలా నవ్విస్తూ ఉన్నాడు అతను చూస్తుంటే నేనే అసలు నా కష్టాలన్నీ మర్చిపోయాను మీరు తప్పనిసరిగా అక్కడికి వెళ్ళండి అని చెప్పంటే అప్పుడు వ్యక్తి చెప్పాడు సార్ ఆ బఫూని నేనే సార్ అని చెప్పి అన్నాడంట నేనేనండి అందరినీ నవ్విస్తూ ఉంటాను కానీ నాకు మాత్రమో ఆనందం అనేది లేదు అని చెప్పి చెప్పడం మొదలుపెట్టాడు నిజంగానే ఈ లోకంలో ఎంతోమంది ఆనందం కోసం వెతుకుతూ ఉంటారు అరలు చేస్తూ ఉంటారు ప్రయత్నిస్తూ ఉంటారు ఆనందంగా ఉన్నట్లు కనిపిస్తూ ఉంటారు కానీ చాలామంది జీవితంలో ఆనందం అనేది ఉండదు ఫిలిపీన్కి రాసిన పత్రిక మూడో అధ్యాయం మొదటి వచ్చినా చూడండి ఫిలిప్పీన్స్ చాప్టర్ త్రీ వర్స్ వన్ మెట్టుకున్న సహోదరులరా ప్రభునందు నందు ఆనందించుడి మై బ్రదర్స్ రిజాయ్స్ ఇన్ ద లాడ్ అని మళ్ళీ రాస్తూ ఉన్నాడు పౌరు భక్తుడు ఎన్నిసార్లు ఏం చెప్తున్నాడు తెలుసా ఆనందించండి ఎల్లప్పుడూ ఆనందించండి అని అంటూ ఉన్నాడు అంటే మనకు అర్థం కాదు ఎల్లప్పుడు ఎలా ఆనందించాలన్నా ఎల్లప్పుడు ఎలా ఆనందించాలి అని మనం అనుకుంటా ఉంటాం ఎందుకంటే మనకి ఇంపాసిబుల్ ఎందుకోసం అంటే మనం దేన్ని బట్టి ఆనందిద్దాం అనుకుంటామంటే దేవుడు ఏదైనా అద్భుతం చేస్తే ఆనందిద్దామని అనుకుంటా ఉంటాం అందుకని మన ఆనందాలు టెంపరీ అయిపోతూ ఉన్నాయి కానీ ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు మరలా చెప్పుదును ఆనందించండి ఎల్లప్పుడూ ఆనందించండి అంటున్నాడు అయితే మనకెందుకు ఎల్లప్పుడూ ఆనందించలేకపోతున్నాం అంటే పౌలు భక్తుని ఆనందానికి మనకి మధ్యన ఒకటి ఉంది అదేంటంటే దేవుని అందు ఎల్లప్పుడూ ప్రభువు నందు ఆనందించండి అన్నాడు మనం ప్రభువుని పక్కన పెట్టేసి ఆనందిద్దాం అని అనుకుంటాం అందుకే మన ఆనందం పర్మనెంట్గా ఉండదు పౌల్ భక్తుని అంటున్నాడు ఎల్లప్పుడూ ప్రభువు నందు ఆనందించండి రిజాయ్స్ ఇన్ ద లాడ్ అని అంటూ ఉన్నాడు కనుక మనం దేవుడిని బట్టి ఆనందిస్తున్నామా లేకపోతే దేవుడిచ్చిన ఈవులను బట్టి మనం ఆనందిస్తున్నామా అన్నదే మన ఆనందాన్ని నిర్ణయిస్తూ ఉంటుంది ఈ రోజుల్లో చాలా మందిని మనం చూస్తే ఏమండి జీవితంలో జరిగిన సంభవాలను బట్టి విజయాలను బట్టి ఆనందిద్దామని అనుకుంటారు అందుకనే ఆనందం కూడా ఎక్కువ కాలం మంది జీవితంలో ఉండదు అందుకే ఎల్లప్పుడూ ఆనందించాలంటే అది ప్రభువు మాత్రమే సాధ్యమని మనం తెలుసుకోవాలి